లోకేష్ వ్యాఖ్యల వెనుక పరమార్థం ఏమిటి బీజేపీ టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా లేదా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకేనా బీజేపీ కంటే పవన్ తమతోనే ఉంటాడనే నమ్మకం టీడీపీ నేతలకు బలంగా ఉందా బీజేపీని ప్రశ్నించే సాహసం టీడీపీ చేయగలదా పవన్ టీడీపీతోనే ఉన్నారని లోకేష్ చెప్పడం వెనక పరమార్థం ఏమిటి ఇది వన్ సైడ్ లవ్వా లేక మూడు పార్టీలు కలిసే ఉన్నాయా పార్టీ మారిన వారిని రాజీనామా చేయాలని ఎందుకు చెప్పాలనేది లోకేష్ ప్రశ్న మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఈ మూడు పార్టీల మధ్య ఉన్న సంబంధాలను స్పష్టం చేస్తున్నాయా మరింత గందరగోళం సృష్టిస్తాయా పవన్ కళ్యాణ్ను ఉద్దానం పేరుతో తమ బంధం బలమైనది అని చెప్పుకునే ప్రయత్నం చేసిన టీడీపీ ఇప్పుడు బీజేపీ విషయంలోనూ అదే చేస్తుందా అసలు లోకేష్ చెబుతున్న మాటల వెనక ఏమిటి బీజేపీ నేతలు ఏమనుకుంటున్నారు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి తనయుడు మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కంటే బీజేపీ జనసేన శిబిరాల్లో వేడి పుట్టిస్తున్నాయి బీజేపీపై లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ సీనియర్ నేతలు లోతుగా పరిశీలిస్తున్నారు బీజేపీతో తమ స్నేహం ఉందని చెబుతూనే సాయం అందకపోతే బీజేపీని ప్రశ్నిస్తామనే వ్యాఖ్యల వెనుక పరమార్థం ఏమిటనే చర్చ మొదలైంది ఇప్పటికే మూడేళ్లకు పైగా బీజేపీ టీడీపీ మధ్య పొత్తు కొనసాగుతోంది కేంద్రానికి రావాల్సిన నిధులను పెద్ద ఎత్తున ఇచ్చామని బీజేపీ అగ్రనాయకత్వం చెబుతోంది అయితే లోకేష్ మాత్రం కేంద్రంలో ఉన్న బీజేపీ సహకరించాల్సిన అవసరం ఉందని సహకరించకపోతే ప్రశ్నిస్తాం అంటూ దీనిలో వెనకాడేది ఏముంది అంటూ గాంభీర్యం ప్రదర్శించారు అదే సమయంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను బట్టి ముందుకు వెళ్తామని చెప్పడం ద్వారా బీజేపీతో కలిసి ఉండలేమనే సంకేతాలు లోకేష్ ఇచ్చినట్లుగా బీజేపీ నేతలు భావిస్తున్నారు ఇప్పటికే బీజేపీ కేంద్ర నాయకత్వం టీడీపీ నేతలతో దూరంగా ఉంటున్న సంకేతాలు ఇస్తోంది ఈ సమయంలో బీజేపీ బాధ్యతల గురించి బీజేపీని సమయం వస్తే ప్రశ్నిస్తామని రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితికి అనుకూలంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పడం ద్వారా లోకేష్ సైతం బీజేపీతో సంబంధాలు బలంగా లేవనే సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది ఇక పవన్ కళ్యాణ్ విషయంలో లోకేష్ చాలా నమ్మకంగా ఉన్నట్లు అర్థమవుతోంది ఉద్దాన మీటింగ్ ద్వారా టీడీపీ నేతలు ఏ సంకేతాలు ఇవ్వాలని ఆశించారో అవి ఇవ్వగలిగామనేది టీడీపీ నేతల భావన అందులో భాగంగానే లోకేష్ సైతం పవన్ తమతోనే కలిసి ఉంటాడని గట్టిగా చెబుతున్నారు అయితే నిజంగా పవన్ టీడీపీతో కలిసి పయనించడానికి సిద్ధంగా ఉన్నారా లేక ఇది వన్ సైడ్ లవ్గా అనుకోవాలో అర్థం కాని పరిస్థితిలో కింద స్థాయి టీడీపీ నేతలు ఉన్నారు పవన్ సొంత పార్టీ పెట్టిన తర్వాత టీడీపీతోనే మిత్రపక్షంగా కొనసాగుతారనే అర్థంలో లోకేష్ వ్యాఖ్యానించినట్లు అర్థమవుతోంది ఇప్పటి వరకు బీజేపీ నేతలు కానీ జనసేన నేతలు కానీ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు ఇక వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల గురించి లోకేష్ విచిత్ర వాదన మీదకు తెచ్చారు అభివృద్ధి కోసం పార్టీ మారిన వారిని రాజీనామా చేయమని మేమెందుకు చెప్పాలని లోకేష్ ప్రశ్నిస్తున్నారు వచ్చిన వారిలో సామర్థ్యం ఉన్నవారిని మంత్రులుగా నియమించామని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే వారు ఎందుకు రాజీనామాలు చేయాలి అని అనడం ఎవరికీ అర్థం కాని లాజిక్ చక్రపాణిరెడ్డి ఏ లాభం చూసుకుని రాజీనామా చేశారో అని లోకేష్ వ్యాఖ్యానించారు అసలు పార్టీ ఫిరాయిస్తే రాజీనామా అవసరం లేదనే అభిప్రాయంతో టీడీపీ నేతలు ఉన్నారా అనే అనుమానం కలుగుతోంది ముఖ్యమంత్రి తనయుడుగా మంత్రిగా లోకేష్ ఈ పొత్తులపై చేసిన వ్యాఖ్యలు టీడీపీ అభిప్రాయంగానే కనిపిస్తోంది మరి వీటిపై బీజేపీ జనసేన నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి